ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నత స్థానంలో ఎదిగి మాతృభూమికి ప్రజలకి సేవ చేయాలనే ఒక ఆలోచనతో రాజకీయంలోకి అడుగుపెట్టిన బొల్లా బ్రహ్మన్నాయుడు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో రాజకీయ ప్రస్థానం అసలు ఆయనది ఎలా మొదలైంది మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీ రాజకీయ కార్యాచరణ ఎంతవరకు వచ్చింది? మొదలు పెట్టారు కదా సిద్ధం అనే ఒక కాన్సెప్ట్తో మొదలు పెట్టారు కదా, ఎలా ఉంది? ఈరోజు సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఎలా అంటే, సిద్ధం అనే కార్యక్రమానికి మొదట అడుగు జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధత అనేది వాళ్ళంటారు. సిద్ధం అనేది ఈయన అన్న తర్వాత, ఈయన సిద్ధం అనే మాటకి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్యాండిడేట్ని అనౌన్స్ చేసి, అదే మాదిరిగా ఎంపీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేసి ఆయన ఇక సిద్ధం అనే మీటింగు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఈ రోజుకి వాళ్ళ క్యాండిడేట్ ఎవరో వాళ్ళకి తెలియదు, ఈ రోజుకి వాళ్ళ పొత్తు ఏంటో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఈరోజు మాకు 24 సీట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మేము 24 ఇచ్చాము కానీ అవి మా వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో వాళ్ళ దగ్గర ఎలక్షన్కి సిద్ధం అనే దాంట్లో మేము అన్న దాంట్లో అర్థం ఉంది కానీ వాళ్ళు అన్న దాంట్లో అర్థం లేదు. ప్రజలు మాకు సిద్ధంగా ఉన్నారు, నాయకులు సిద్ధంగా ఉన్నారు, క్యాండిడేట్లు సిద్ధంగా ఉన్నారు, మరి అంతా సిద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని చెప్పాడు. వాళ్ళు దానికి ఆపోజిట్గా వాళ్ళు సిద్ధమైతే మేము యుద్ధం అనేది కూడా అంటున్నారు కదా సార్? యుద్ధం అనేది వాళ్ళు అన్నారు, మేము సిద్ధం అన్నది ఎలక్షన్కి సిద్ధం అని మేము చెప్పాము. వాళ్ళు యుద్ధాలు చేసుకునేదానికి వాళ్ళు ఇక్కడ యుద్ధానికి సిద్ధానికి దేనికి ఎనుకాడ ప్రశ్నే లేదు, అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామనేదే దానిలో అర్థం. సార్, మీరు వినకొండని వైసీపీ కంచుకోటగా మార్చారు, అలాంటి మిమ్మల్ని ఎలాగైనా సరే వినకొండలో ఓడించి తీరుతామని జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జును శపథం చేశారు, దానిపై మీ స్పందన ఏంటి? జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావు వాళ్ళిద్దరు కూడా ప్రజల్లో ఆదరణ అనేది కోల్పోయినటువంటి వ్యక్తులు. ఒకప్పుడు మల్లికార్జునరావు అని అంటే, మల్లికార్జునరావు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన చేసినటువంటి పని కానీ మన భూతద్దం వేసినా దొరికే పని లేదు. ఆయన నియోజకవర్గ చెరువులన్నీ ఆయన సొంతం చేసుకున్నాడే కానీ నియోజకవర్గంలో ఏ ఊరు చెరువు ఆ ఊరికి ఇవ్వాలి, ఆ ఊరు ప్రజలు బ్రతకాలి, ఆ ఊరిలో పేదోళ్ళు బ్రతకాలి అని అతను అనుకోలేదు. అసలు సొసైటీ యాక్ట్ అంటే ఏంటంటే, వాళ్ళు రోజువారీగా బోటు సిస్టంలో వెళ్ళి ఆ చేపలో పట్టుకొని ఆ పేదవాళ్ళు దాని మీద జీవన ఉపాధిని కల్పించుకునేదానికి ఆ సొసైటీ వ్యవస్థను స్థాపించారు. వాళ్ళ దగ్గర ఈ పెద్ద మని చెప్తాడు, లీజుకు తీసుకున్నాను నేను, లీజు వేసుకున్నాను. లీజుకు తీసుకోవటానికి కానీ ఇవ్వటానికి కానీ, ఇవ్వటానికి వాళ్ళకి రైట్ లేదు, తీసుకోవటానికి ఈయనకి రైట్ లేదు. అది పేదవాళ్ళకి తులమో పొలమో ఇచ్చి ఈయన ఈయనే పెట్టుకున్నాడు. వినకొండ నియోజకవర్గం మొత్తం మీద ఒక సొసైటీ అని, వినకొండ సొసైటీ అని, ఆ సొసైటీలో సభ్యులే లేరు. అది అంతా డూప్లికేట్ సొసైటీ. ఎక్కడ ఆ సొసైటీ లిస్ట్ ఉంటే ఒక్కసారి ఆ లిస్టుని ప్రకటించమానండి. అదంతా అతను, అతనికి సహాయపరుడుగా ఆ జీవీఎస్ ఆంజనేయులు గారు, వాళ్ళిద్దరు చేసినటువంటి కుట్రలో భాగమే ఈ మల్లికార్జునరావు. అయితే వీళ్ళందరూ మరి అటు వచ్చి మల్లికార్జునరావు ఎలా ఉంటే, ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు చేశాడు ఎమ్మెల్యేగా. 10 సంవత్సరాల్లో కూడా ఒక్క పని, నేను ఇదిగో ఈ పని చెప్పుకోదగిన పని చేశాను, ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేశాను, లేకపోతే ఇక్కడ
ఈ కాలవకట్ల మీద రోడ్లు మీరు చూడండి, అద్భుతంగా చేశాను. ఐ లవ్ యూ వినకొండ అనుకుంటా, అటు చూస్తే ఇష్ణుకుండి నగర పై భాగం వరకు అక్కడ చెరువు నిర్మాణం చేశాను. ఆ జాలపాలెం వెళ్ళే రోడ్లో చెరువు వేశాను. అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాను. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేస్తున్నాం. ఇలా వంద పడకల హాస్పిటల్ తెచ్చాం, గురుకుల మైనార్టీ పాఠశాల తెచ్చాం, ఎస్టీలకి కాలేజీ స్కూలు హాస్టలు 17 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ వార్డు స్కూల్ని 2 ఎకరాల్లో అది పూర్తి స్థాయిలో ఎన్ఎస్పిలో స్కూలు 2 స్లాబ్లు అయిపోయినాయి. ఇలా ఈపూర్లో 10 కోట్లతోటి హాస్పిటల్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈపూర్లో మండల బిల్డింగ్ 1 కోటి రూపాయలతో పూర్తయింది. ఈపూర్లో మోడల్ స్కూలు 2 స్లాబ్లు అయిపోయినాయి. వాళ్ళ టైంలోనే వస్తే వాళ్ళు చేయలేకపోయారు 5 సంవత్సరాలు. నేను చేశాను. ఇలా మేము చేశాము అని చెప్పేదానికి ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆంజనేయులు కానీ ఈ మల్లికార్జునరావు కానీ చేశామని చెప్పేదానికి బొక్కట చూపి మనండి. వాళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టే ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు వాళ్ళకి ఓటు అనే ఆ దాన్ని, ఆ ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళకి పూర్తి స్థాయిలో నాకు అవకాశం కల్పించి, ఎప్పుడూ వినకొండ చరిత్రలో ఎవరికి రాని మెజారిటీ, ఏ పార్టీకి రాని మెజారిటీ, 29,000 ఓటర్స్తో నేను నన్ను ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలకి ఇవన్నీ కూడా చేశానని నేను చెప్పుకుంటున్నాను. అందువల్ల వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఓడించాలా అని అనుకోవడంలో వాళ్ళిద్దరికీ వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచన, వాళ్ళను వాళ్ళు ఓడించుకోవటం తప్ప నన్ను ఓడించే స్థాయి వాళ్ళది కాదు. ఆయన వాళ్ళు కాదు ఓడించేది, ప్రజలు ఎవరిని ఓడించినా ప్రజలు మా వైపు ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినిఫెస్టో వర్కౌట్ అవుతుందా? వాళ్ళ మేనిఫెస్టో అనేది ఎప్పుడు కూడా, వాళ్ళు పోయినసారి కూడా 600 పేజీలు మేనిఫెస్టో ఇచ్చారు. 600 పేజీల్లో కనీసం ఒకటన్నా పూర్తి చేసిన పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ అని చెప్పాడు. రైతులకు రుణమాఫీ 87,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు 13,000 కోట్లే ఇవ్వక అవన్నీ ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకోవాలని చెప్పి వదిలేశాడు. ఆయన చేసింది సింగపూరు తీసుకొచ్చి అమరావతిలో పెడతానన్నాడు. అది చేసింది ఏం లేదు. సింగపూరు సింగపూర్లోనే ఉంది, అమరావతి అమరావతిలోనే ఉంది. అమరావతిగా ఆయన అనుకున్న ఏదన్నా ఒక మంచి పని చేయాలంటే ఒక టెంపరవరీ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. టెంపరవరీ అసెంబ్లీ అన్నాడు, టెంపరవరీ సెక్రటరేట్ అన్నాడు. అలాగే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు బాబు గారడి, బాబు సూర్యుడి అంటున్నారు. బాబు గారడే, అది బాబు గ్యారంటీ. అది గ్యారంటీ అనే పరిస్థితి ఎవరు ప్రజల్లో అదంతా గారడేనని చెప్పుకుంటున్నారు ప్రజలు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి ఎక్కడ కూడా ఇది నిజమైన మేనిఫెస్టో ఇచ్చాడు, నిజంగానే ఇది వాస్తవమేను, ఇది ఆయన గెలిస్తే ఇవి ఇస్తాడు అనే దానికి ఒక్కరంటే ఒక్కరు కూడా దానికి అంగీకరించరు. మీరు సర్వే చేసి అడగండి ఎవరినైనా. మేము సర్వే చేసి అడుగుతున్నాం. అడుగుతుంటే బాబు గారడే కానీ సూరిటీ ఆడా లేదు, బాబు మేనిఫెస్టోకి ఎక్కడ గౌరవం లేదు, ఆయన ఎప్పుడూ ఫాలో అవ్వలేదు. ఆయన పెట్టడానికి ఎన్నైనా యువతుడు 600 హామీలు అబద్ధాలతో గడిపాడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. సార్, కొన్ని దశాబ్ద కాలంగా వినకొండ ప్రజలు మంచినీటి కోసం తీవ్ర కష్టాలు పడ్డారు, కానీ మీరొచ్చాక మీ హయాంలో వినకొండ దాహార్తిని తీర్చారు. ఎవరూ చేయలేనిది మీ హయాంలో కొండపైకి ఘాట్ రోడ్ అయితే వేశారు. అప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఈరోజు వాస్తవంగా రాజకీయాల కంటే కూడా నేను రాజకీయాల్లో నాకంటూ ఒక మంచి గుర్తింపు, గౌరవాన్ని నేను ఏర్పాటు చేసుకున్నానని నేను భావిస్తున్నాను.
ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే చెప్పినటువంటి వాళ్ళు కూడా దానికి అది జరిగిన పని కాదని లేనిది. ఘాట్ రోడ్డు నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో అది చరిత్రలో చెప్పుకునే విధంగా ఉండేది ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డు కోడెల శివప్రసాదరావు కోటప్పకొండ ఘాట్ రోడ్డు వేస్తే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఘాట్ రోడ్డు వేశాడు, గుడి కట్టించారని చెప్తున్నారు. ఈరోజు నేను కూడా ఆ రామలింగేశ్వర స్వామి పై టెంపుల్కి ఎక్కాలంటే ఎక్కలేని వాళ్ళందరికి కూడా ఈ ఘాట్ రోడ్డు మార్గంలో గుండా బస్సు ఎక్కి సేఫ్టీగా అక్కడ దిగేదానికి అవకాశం కల్పించాను. మళ్ళా అక్కడ కొత్తగా మళ్ళా టెంపుల్ నిర్మాణం చేస్తున్నాను. ఇది దీని గుర్తింపు అంటే నేను చెప్పేది. మరి మంచినీటి సమస్య అడిగారు మీరు. వాస్తవంగా మంచినీరు ఈ సమస్యని సృష్టించిందే ఈ పెద్ద మనుషులు. వీళ్ళు చేపల చెరువు వేసుకొని అక్కడ ఉన్న 272 ఎకరాల చెరువు ఉంటే అక్కడ కేవలం 50 ఎకరాల్లో చెరువు వేసి 220 ఎకరాలని వాళ్ళ చేపల చెరువులు వేసుకున్నారు. ఇదే ఇప్పుడు నన్ను ఓడిస్తామని చెప్పే ఈ మల్లికార్జునరావు, ఆ ఆంజనేయులు వాళ్ళిద్దరూ దీంట్లో ఆయన అనుమతులు, ఈయన ఇన్వాల్వ్మెంటు, వాళ్ళిద్దరూ సారథ్యంలో జరిగినటువంటిది ఈ మంచినీటి సమస్య. ఆ సమస్యని వాళ్ళే సృష్టించారు. వాళ్ళు ట్యాంకర్ల ద్వారా మేము ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం, మంచినీళ్ళు మీకు అందిస్తాం, ట్యాంకర్ల ద్వారా చాలా శివశక్తి ఫౌండేషన్ ద్వారా మేము చాలా సర్వీస్ ఇస్తున్నామని చెప్పారు. ఆ సర్వీస్ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళే కోట్ల రూపాయలు మున్సిపాలిటీ సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఒక ట్యాంకరు తోలినటువంటి వాళ్ళు 10 ట్యాంకర్లు 10 ట్రిప్పులు వేసినట్టుగా వాళ్ళు రాసుకొని ఒక ట్యాంకర్ ప్రజలకు నీళ్లు సప్లై చేస్తే 9 ట్యాంకర్ల డబ్బులు వాళ్ళే తీసుకున్నారు మున్సిపాలిటీ నుంచి. అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ఆలోచనని ప్రజలకి తెలియపరిచే విధంగా ఆ మంచినీటి సమస్య ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే నేను అధికారంలోకి వచ్చిన తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయటం జరిగింది. అంటే 50 ఎకరాల చెరువు, వాళ్ళు వాడుకునే చేపల చెరువు, వాళ్ళు వాడుకున్న చేపల చెరువు, ఆ చేపల చెరువుని కూడా తీసి ఆక్వేషన్ చేసుకున్న దాంట్లో మొత్తం వాళ్ళ చేపలను కూడా తీసేసి 272 ఎకరాల చెరువుని ఒకటే చెరువుగా ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలకి మంచినీటి సమస్యని మనం పూర్తిగా పరిష్కారం చేశాం. వాళ్ళేంటి, అది ఒక సమస్యను సృష్టించారు, ఆ సమస్యని వాళ్ళు పరిష్కారం చేయాలనే దాంట్లో ట్యాంకర్లు పెట్టారు. మనం వాళ్ళు చేసిన రాజకీయాన్ని తిప్పికొట్టి కేవలం 50 లక్షల రూపాయలతోటే ఈ మంచినీటి సమస్య మనం పరిష్కారం చేయగలిగాం. వాళ్ళు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. మరి కేవలం మున్సిపాలిటీ డబ్బులు 50 లక్షలతోటే ఆ మంచినీటి సమస్యను మనం పూర్తి చేశాం. అది వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా అన్నదాన్ని ప్రజలు గుర్తించారు, గుర్తిస్తారు. ఓడియాలంటే వాళ్ళిద్దరు చేతులు పైకి లేపితే కాదు, ప్రజలకి మనం ఏం చేశాం, వాళ్ళు ఏం చేశారు, ప్రజలకి మనం సర్వీస్ చేశామా లేదా, ప్రజలకి మనం మంచినీటి సమస్య పరిష్కారం చేశామా లేదా, ఘాట్ రోడ్డు సమస్య పరిష్కారం చేశామా లేదా, రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తున్నామా లేదా, ఇది ప్రజలు చూస్తున్నారు. మీరు మాటలు చెప్తున్నారు, నేను పని చేస్తున్నాను. అందువల్ల ప్రతి విషయానికి కూడా ఒక
ప్రజలు అమాయకంగా ఉన్నారనుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు అన్ని విధాలా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు, సమయం వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తారు, సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఆయుధంతో వాళ్ళు తీర్పిస్తారు అనేది వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవాలి. బ్రహ్మన్ నాయుడికి దూకుడు ఎక్కువ అంటారు, అసలు ఆ పదం ఎందుకు వచ్చింది, ఆ పేరు మీకు? ఇప్పుడు నేను కరెక్ట్గా ఎక్కడ కూడా ఒకరి సొమ్ము తీసుకోలేదు. ప్రజలు నాకు ఒక ఎమ్మెల్యేనే అధికారాన్ని ఇచ్చారు వాళ్ళ ఓటు ద్వారా. ఆ అధికారాన్ని ఎక్కడ కూడా నా సొంతానికి నేను ఉపయోగించుకోలేదు. ఆ అధికారాన్ని నా కుటుంబానికి కానీ నాకు కానీ నేను ఉపయోగించుకోలేదు. కాబట్టి ఆ అధికారాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల కోసమే ఆ అధికారాన్ని ఉపయోగించి చెరువు వేసినా, లేకపోతే ఘాట్ రోడ్ వేసినా, లేకపోతే 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చినా, లేకపోతే కాలువకట్ల మీద పెద్ద స్థాయిలో రోడ్లు వేసినా, స్టేడియం నిర్మాణం చేసినా, అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ చేసినా, ఏది చేసినా కూడా, ఏ అభివృద్ధి స్కూల్స్ చేసినా, ఏ అభివృద్ధి హాస్పిటల్స్ చేసినా, ఎక్కడ ఆ అధికారాన్ని నా కోసం ఉపయోగపెట్టకుండా ప్రజల అవసరాల కోసం ఉపయోగపెట్టానే చూడు, దాని మీద నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నన్ను మాట మాట్లాడితే నేను దానికి తిరిగి ఇలాంటి సమాధానం ఇస్తాను. అది కోపం అనుకోవచ్చు, అది వాళ్ళకి నొప్పిగాలగొచ్చు, వాస్తవం మాట్లాడే దాంట్లో తప్పు లేనప్పుడు నేను మాట్లాడేదానికి ఆ రైట్ నాకుందని నేను చెప్తాను. ఈసారి ఈ ఎన్నికలకి మీ పార్టీ నాయకులే మీకు చెక్ పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నారని అంటున్నారు, దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? మా పార్టీ అంతా కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ఎక్కడన్నా ఒకటి అర ఉన్నా వాళ్ళకి నాకు మధ్య కాదు. వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే ఉన్నాయేమో, కానీ ఎక్కడ నాకంటూ అందరూ నాతోటి మా పెద్దాయన, మా పెద్దాయన కరెక్టు, మా పెద్దాయన ఈ నియోజకవర్గానికి కరెక్టు, మా పెద్దాయన ఈ నియోజకవర్గానికి అన్ని విధాల మంచి చేస్తున్నాడు అనుకునే విధంగా మా పాలన కానీ, వాళ్ళ పట్ల నేనుండే విధానం కానీ, వాళ్ళతో వాళ్ళు నేను ఒక కుటుంబ సభ్యులాగా ఉండే పద్ధతులు కానీ వాళ్ళందరూ కూడా ఆస్వాదించారు, వాళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తారు. నేను కూడా వాళ్ళ కోసమే ఇవన్నీ కూడా ఈ రానున్న భవిష్యత్తు, రానున్న తరాలకి, రానున్న మన బిడ్డల భవిష్యత్తు బాగుండే దానికోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సార్, స్టేడియం నిర్మాణానికి వల్ల బ్రహ్మన్నాయుడు పేరైతే ఉంది, కానీ అక్కడ స్టేడియం లేదు అని ఆంజనేయుల గారు ఆరోపిస్తున్నారు, ఎంత వాస్తవం అది అసలు? ఎస్, మంచి ప్రశ్న మీరు వేశారమ్మా. వాస్తవంగా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అక్కడ మున్సిపాలిటీ చెత్త వేపించేవాళ్ళు వీళ్ళు. ఒక పక్క కాలేజీలో పిల్లలు 125 మందే పిల్లలు కాలేజీలో చదువుకునేవాళ్ళు. ఆ వాసన దెబ్బకి ఆ పురుగులు, ఇలా పురుగులు పాములు అవన్నీ వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ మున్సిపాలిటీ చెత్త అంతా పెద్ద దెబ్బలాగా వేస్తే దాంట్లో కూడా కొందరు ఆక్యుపేషన్ చేసుకున్నారు. అప్పటికే ఒక 10 ఎకరాలు ఆక్యుపేషన్ చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. దాన్ని మనం ఏమి చేయలేము. ఈ చెత్త అంతా వేసి ఈ మురుగుడు వాసన వస్తున్న పరిస్థితుల్లో నేను దీన్ని వాళ్ళు నేను రాగానే ఇంకా బొంగులు ఇవన్నీ తీసుకొని తాటాకులు తీసుకొచ్చి గుడిసెలు వేసుకుంటున్న పరిస్థితుల్లో దాన్ని ఆపుకునేదానికి, అరికట్టేదానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మినర పండు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి దాన్ని చుట్టూ పహారీ గోడ నిర్మాణం చేశాను. ఆ పహారీ గోడ నిర్మాణం చేస్తున్నప్పుడు అదే తెలుగుదేశం పార్టీ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో, అది 2018 ఎలక్షన్కు ముందుగా మల్లెపోగుల దాసయ్యనో అతనికి పట్టా ఇప్పించారు వీళ్ళు. ఇదే ఆంజనేయులు ఇదే పట్టా ఇప్పిస్తే అది హైయర్ ఎడ్యుకేషన్ చెప్పింది, నా మీదనే ధర్నా చేస్తుంది.
మున్సిపాలిటీ వాళ్ళు కానీ అక్కడ గుంతల్లో మట్టి తీసింది కానీ ఒక 25 సంవత్సరాల క్రితం ఎక్కడ అవసరమైనా ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా అక్కడే తోకొచ్చుకుంటుంటారు వీళ్ళంతా. అది ఇలా తోకొచ్చుకుంటున్న దాని మీద వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడే తోకొచ్చుకున్నారు. మేమైతే మాకు తోకోవాల్సిన అవసరం కానీ నాకు ఆ మట్టి అవసరం కానీ నాకు లేదు. నేను ఆ డైరీ ఫామ్ పెడతా, అక్కడ ఉన్నటువంటి గుణాదులు తీసి మనం ఫౌండేషన్లు వేయాలి కదా. వేస్తున్న దానికే వాళ్ళు నా మీద ఆ విధంగా చేసి, నేను పొలం ఆక్యుపేషన్ చేసుకున్నానని ధర్నాలు చేసి ఇవన్నీ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి అది కూడా అంగుళం లేదని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ కానీ వీళ్ళందరూ చెప్పారు. దీని మీద వాళ్ళు ధర్నా చేస్తుంది, ధర్నా చేస్తే నన్ను అడ్డగించారు. వాళ్ళు 500 మంది ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను. నా మీదకి వాళ్ళు నా కారు పోకుండా అడ్డగించి నా కారు మీద కొబ్బరి బొండాలు అవన్నీ ఇస్త్రీ వేస్తూ ఉంటే అప్పటికప్పుడు జనం టౌన్ నుంచి వచ్చి అడ్డుకోవటం జరిగింది. వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య గొడవ వాళ్ళే ముందు మిగిలారు. మిగిలి మా మీద, నా కారు మీద, నన్ను కారులో ఉన్నాను, కొట్టండ్రా అనే దిగాను కూడా. 500 మంది నేను కొట్టగలుగుతానా? అది వాళ్ళే ముందు పెట్టారు వాట్సాప్లో. పారిపోయిన ఎమ్మెల్యే అన్నారు, మళ్ళీ అది రద్దు చేసి ఎమ్మెల్యే దుర్మార్గం చేస్తుండో మమ్మల్ని కొట్టించాడు అని మళ్ళీ వాళ్ళే చెప్పారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు. వాళ్ళు దొంగల వాళ్ళే, దొంగ దొంగ అని వాళ్ళే అంటారు. అందులో భాగమే కానీ నేను ఎవరిని పిలవలేదు, నేను ఎవరిని అక్కడ నేను కారులోనే కూర్చున్నాను. ప్రజలు వచ్చారు, ప్రజలు వచ్చి అంత పూర్తి స్థాయిలో నా కారు మీద అడ్డగించే ఆ సమయానికి పోలీసులు అడ్డుకోలేని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వచ్చింది పైకి. అలాంటి సందర్భం సృష్టించింది వాళ్ళు, నా కారు మీద జెండాలు పెట్టింది వాళ్ళు, గ్రామాల నుంచి జనాన్ని పిలిచింది వాళ్ళు, నా కారుని అడ్డగించింది వాళ్ళు, నా కారు మీద రాళ్ళేసింది వాళ్ళు, నా కారు మీద దాడి చేసింది వాళ్ళు, నా కారు మీద వాళ్ళ జెండాలు పెట్టింది వాళ్ళు. వాళ్ళు ఈరోజు మళ్ళా ఇటు తిప్పి మాట్లాడుతున్నారమ్మా. అది వాళ్ళకి బాగా ఆ ఆలోచనలు ఎలా ఉందంటే, మేము బలం ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి, మేము అందరం ఎంత దూరమైనా పోగలము అనే ఒక మాట వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ మమ్మల్ని వాళ్ళు అడ్డగిస్తున్నారు. వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేయాల్సిన బాధ్యత నాకుంది కదా. వాళ్ళ అరాచకం వాళ్ళ 500 మందిని నేను కొట్టగలనా? వాళ్ళు ప్లాండ్గా ఉంది వాళ్ళు, నేను ఓరిక ఒక్క కారుతో పోతుంది. నేను ఎవరి దుర్మార్గం, ఎవరిది అన్యాయం, ఎవరిది ఇలా రౌడీజం అనేది మీరే ఆలోచించాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చేసినా వినకొండలో వైసీపీ విజయడాంక మోగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు బొల్లా బ్రహ్మన్నాయుడు గారు. మీ కెమెరామెన్ బాబ్జీతో మీ త్రివేణి.